శ్రీధర్ అనే డిస్ట్రిబ్యూటర్ లియో కలెక్షన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించినటువంటి సినిమా లియో. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజు తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష యాక్ట్ చేశారు. ఈ దసరా కానుక అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాగా హైప్తో రిలీజ్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ను అందుకుంది. లోకేష్ కనగరాజు తీసినటువంటి ఖైదీ విక్రమ్ రేంజ్లో లియో మూవీ లేదని రెస్పాన్స్ అందుకుంది. కానీ కలెక్షన్ పరంగా ఒక సునామీని సృష్టిస్తూ ఉంది. ఒక్క వీక్లోనే 450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. 500 కోట్ల కబ్లోకి ఎంట్రీ అవుతుంది. ఈ మూవీ దళపతి విజయ్ యాక్టింగ్తోనే హిట్ అయిందని బాలీవుడ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్తో రన్ అవుతుందని చెప్పారు. అయితే మూవీ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు దళపతి లియో సినిమా విషయంలో కలెక్షన్ల గురించి కూడా అదే చర్చ నడుస్తుంది. ఈ సినిమా నిర్మాత లలిత్ కుమార్ కలెక్షన్ల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని శ్రీధర్ చెప్తూ ఉన్నారు. గురు శుక్రు శని ఆది సోమ మంగళవారాల్లో లియో సినిమా నుంచి వసూళ్లు రాబట్టిందని శ్రీధర్ తెలిపారు. బుధ గురువారాల్లో కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. 2వ రోజు లియో కలెక్షన్లు తగ్గిన మాట వాస్తవమే. అయితే శ్రీధర్ ఒక థియేటర్కి ఓనర్, నాకు తెలుసు కలెక్షన్ల గురించి. లియో కలెక్షన్ల గురించి మంగళవారం వరకు చెప్పిన మాట వాస్తవమేనని శ్రీధర్ అన్నారు. ఆ తర్వాత చెప్పినవన్నీ అబద్ధాలని శ్రీధర్ చెప్పాడు. ఇప్పుడు వివాదంగా మారింది. శ్రీధర్ ఏం చెప్పారు అంటే లియో కలెక్షన్లు జైలర్తో ఎందుకు పోలుస్తున్నారని కరెక్ట్ కాదని, నాకు తెలిసి లియో మూవీ జైలర్ కలెక్షన్లు బ్రేక్ చేయలేదని ఆయన చెప్పారు. ఈ విషయంపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.